హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసిఫాయన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది శ్రీ శారదా చంద్ర మౌళీశ్వర ఆలయం. కానీ దీనిని జనాలు పాలధార పంచదారగానే గుర్తుపడతారు. ఇక్కడ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా తపస్సు చేశారు. శ్రీశైలం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లేస్ గ్రీనరీతో అదిరిపోతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టాల్స్లో ఆయుర్వేద మొక్కలు, రోగాలను నయం చేసే అడవిలో దొరికే చెట్లు వేర్లు అమ్ముతుంటారు. ఇదంతా అడవి సంపద. ఇక్కడ కొండల మధ్య నుండి వస్తున్న నీరు తీయగా చాలా బాగుంటాయి. ఇంకా ఈ ప్లేస్ స్టోరీకి వస్తే, ఈ ప్రవాహానికి ఆ పేరు శివుడి నుండి వచ్చింది. పరమేశ్వరుని పాలభాగం నుండి వచ్చిన పాలధార అండ్ పంచముఖాల నుండి వచ్చిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదార చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ నుండి ప్రవహించి ఇది తర్వాత కృష్ణానదిలో కలుస్తుంది. పురాణాల ప్రకారం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఇక్కడే ధ్యానం చేస్తూ ఉండేవారు. ఈ కాలంలోనే అతను ప్రఖ్యాత కళాఖండం శివనందలహరిని సృష్టించాడని, అక్కడ అతను మల్లికార్జున ధ్యానం చేస్తూ ఉండేవారు. అక్కడ అతను మల్లికార్జున భగవాను పద్యాలతో కీర్తించాడని చెబుతారు. శ్రీ ఆదిశంకరాచార్యులు కూడా బ్రహ్మరామాదేవి గురించి రాశారు. మరియు మరొక సృష్టి బ్రహ్మరామ అష్టకంలో ఆమెను స్తుతించారు. దీని కారణంగా ఇక్కడ శారదాదేవి మరియు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహాలు కూడా నిర్మించబడ్డాయి. పచ్చని అడవుల మధ్య సంవత్సరం పొడవునా ప్రవహించే నీటి ప్రవాహాలతో పాలధార మరియు పంచధారలు గుర్తుంచుకోదగిన దృశ్యాన్ని సృష్టిస్తుంటాయి. ఇరుకైన లోయల్లో ఉన్న దీనిని 160 మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఈ పాలధార పంచధారకి ఆపోజిట్లో హటకేశ్వరం కూడా ఉంటుంది. 2 ప్లేస్లు ఒకటి దగ్గర ఉంటాయి కాబట్టి చాలామంది భక్తులు విజిట్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.